హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు బోట్ నెక్ డ్రెస్ స్టిచ్చింగ్. ఫ్రెండ్స్, చాలామంది నన్ను బోట్ నెక్ డ్రెస్ స్టిచ్చింగ్ చూపించమన్నారు. నేను ఆల్రెడీ లైనింగ్ ఎక్కించాను, నెక్ వేసాను. ఎందుకంటే నెక్ మీకు చాలా వాటిలలో వీడియోలలో చూపించాను, ప్లస్ లైనింగ్ ఎక్కించడం కూడా చూపించాను. అందుకని ఈరోజు మీకు డ్రెస్ మిగతాది కుట్టే విధానం చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మనం యాజ్ స్టేజ్గా పైపింగ్ వేసుకుందాం. మనం నెక్కు పైపింగ్ వేసేస్తాంగా, ఇంకా యాజ్ స్టేజ్గా ఇంతకుముందు ఎలా వేసాను మళ్ళీ అలాగేస్తాను. చూడండి, నెక్కు డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు ఏమో డ్రాప్ నెక్స్కు చూపించాను, ఇది స్టార్ నెక్, బాక్స్ లెక్క వచ్చింది సెంటర్లో, బ్యాక్లో నేను అలా వేసాను. రెడీ అయ్యేది అలా అవుతుంది. యాజ్ స్టేజ్గా బటన్ మీకు ఇంతకుముందు రింగ్ చూపించాను, అలాగే ఉంటుంది. యాజ్ స్టేజ్గా మీకు ఫ్రంట్ స్టార్ నెక్ పెట్టాను, బ్యాక్ బాక్స్ స్టార్ నెక్, సారీ ఫ్రంట్ స్టార్ నెక్, బ్యాక్ స్టార్ నెక్, బ్యాక్లో బాక్స్ అన్నమాట అందులో. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం చేతులు ఎక్కిద్దాం. చూడండి ఫ్రెండ్స్, నాకు రీసెంట్ వీడియోలో కామెంట్ చేశారు, చేతి ఫ్రంట్ డౌన్ లోతు కట్ చేస్తాం కదా, అయితే ఫ్రంట్ లోతు ఎక్కువగా వస్తుంది, బ్యాక్ తక్కువగా వస్తుంది, బ్లౌజ్కి అయితే టక్స్ వేస్తాము తగ్గిపోతుంది, డ్రెస్కి ఫ్రంట్ కటింగ్ టక్స్ ఉండవు కాబట్టి ఎక్కువ వస్తుంది కదా సార్ అని అడిగారు. కాకపోతే నా వీడియో ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి నేను మీకు అది క్లియర్గా చూపించలేకపోతున్నాను. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ హ్యాండ్స్కి కూడా మనం లోతు కట్ చేస్తాం, ఫ్రంట్ కూడా లోతు కట్ చేస్తాం. అయితే ఆ లోతుకి ఈ లోతుకి ఎంత అంటే ఒక పావు ఇంచు డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే పావు ఇంచు మనం ముందుకు ఫ్రంట్ తగ్గుద్ది, బ్యాక్ పావు ఇంచు ఎక్స్ట్రా వస్తుంది. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్నది కూడా మీకు ఇది సేవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫ్రంట్ ఎక్కువ లొట్ట ఎందుకు తీస్తామంటే, మనం లోతు ఎందుకు కట్ చేస్తామంటే, మనకి యాస్టీజ్గా ముందు ఫ్రంట్ ముడతలు రాకుండా కోసం అని ఆ లోతు కట్ చేస్తాం మనం ఎక్కువ శాతం. నేను మళ్ళీ మీకు తర్వాత క్లియర్గా చెప్తాను. హ్యాండ్స్ ఎక్కించేది ఇంతకుముందు వీడియోలలో కూడా చూపించాను, ఇప్పుడు మళ్ళీ చూడండి నేను ఎలా ఎక్కిస్తున్నాను అనేది, ఎక్కడ పట్టుకుంటున్నాను అనేది చూడండి మెయిన్గా. ఎందుకంటే ఫ్రెండ్స్, అది ముందు చాలామంది ఏంటంటే ముందు పట్టుకుంటూ ఎక్కించుకుంటూ వస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ చెయ్యి మీకు కరెక్ట్గా ఎక్కదు, టైట్ పట్టుకోవడం లేకపోతే ఒకటి పట్టుకొని గుంజు అలా అలా లూజ్గా రావాలి. హ్యాండ్ వర్కే లూజ్గా రావాలి, ఫ్రంట్ రావద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది హ్యాండ్, అది ఓ చేతి వరకే వస్తుంది, బ్యాక్ ఫ్రంట్స్ రావు. బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఉంటాయి చూడండి, ఎక్కడ ముడతా లేదు, ఓన్లీ చెయ్యి వరకు లూజ్గా ఉంటుంది. ఆ లూజ్ వల్ల ఏంటంటే మనం వేసుకున్నప్పుడు కరెక్ట్గా మీకు కనిపిస్తుంది, మీకు ఎక్కడ గింద కూడా ఫోల్డ్ రాకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇలా అక్కడ దానికి చెప్తున్నాను. మళ్ళీ నేను మీకు దాన్ని మళ్ళీ నేను క్లియర్గా వీడియో తయారు చేసి మీకు పెడతాను. ఫ్రంట్ ఎక్స్ట్రా వచ్చేది తక్కువ ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేయాలనేది, దానికి దానివల్ల మీకు ప్రాబ్లం ఏమీ ఉండదండి. మీకు సాధ్యంత వరకు ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్కి మనం లోతు కట్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి కట్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ ఎక్స్ట్రా వస్తుంది కొంచెం పావు ఇంచు. మళ్ళీ హ్యాండ్కి కూడా మనం లోతు కట్ చేస్తాం, బ్యాక్ ఏమో పైకి ఉంటుంది, ఫ్రంట్ ఏమో లోతు కట్ చేస్తాం. ఆ లోతు కట్ చేయడం వల్ల ఏమైతే దీనికి దానికి సెట్ అయిపోయి ప్లస్ ఒక పావు ఇంచు డిఫరెన్స్ ఉంటుంది బ్యాక్కి ఫ్రంట్కి. అది బ్లౌజ్కి అయితే టక్స్ వేస్తాం కాబట్టి అది సెట్ అయిపోతుంది. అప్పుడు టక్స్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫ్రంట్ ఎక్కువ చెయ్యి కొంచెం పావు ఇంచు ఎక్స్ట్రా వచ్చేసి మీకు దానికి సరిపోతుంటుంది. ఈ డ్రెస్కి ఏమవుతుంది అంటే పావు ఇంచు ఎక్స్ట్రా వస్తుంది, పావు ఇంచు ఎక్స్ట్రా వచ్చినందువల్ల దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీకు. ఇంకా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది, కరెక్ట్ కలుపుకొని చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఫ్రంట్ పరిచినప్పుడు అది లోపలికి గుంజుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను సైడ్ జాయిన్ చేస్తున్నాను, చూడండి సైడ్ జాయిన్ చేయడం కూడా సేమ్ మార్క్స్. మనం నేను ఎక్కువ శాతం కటింగ్ చేస్తే ఫిక్స్ మార్క్స్, మళ్ళీ మార్కింగ్ ప్రకారం కరెక్ట్గా ఉండే ఆ సంఖ్యలు ఎక్కువ తక్కువ రాకుండా కింద సమానంగా పెట్టుకుంటే సంఖ్యలు కరెక్ట్గా సెట్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, నేను గత వీడియోలో కటింగ్ చేసినట్టుగా ఇప్పుడు అదే కటింగ్ మార్క్ సైడ్ మీకు మార్కేషన్ చూడండి. నేను ఎక్స్ట్రా ఎక్కడ పెట్టను, నేను ఏది దేనికి కూడా ఎక్స్ట్రా వదలను, ఎందుకంటే మళ్ళీ తర్వాత టేపులు పెట్టి కొలుచుకోవడం. ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు లూజ్ ఫ్రంట్ చేయి ఎక్కించినప్పుడు ఫ్రంట్ లోతు ఎక్కువ కట్ చేసినప్పుడు లూజ్ వస్తుంది కదా, అవి ఇప్పుడు ఇక్కడ సెట్ అయిపోతుంది అన్నమాట మీకు వచ్చేది.
నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నాను, మీకు సాధ్యంత వరకు నచ్చొచ్చు అని నేను అనుకుంటున్నాను. చూడండి, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగొచ్చు. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు క్లియర్గా మీకు అది ఎలా ఉంటుంది అనేది నేను దాన్ని కొలిచి చూపిస్తాను మీకు. ఫ్రంట్ మీద బ్యాక్ పెట్టేసి మీకు యాజ్ ఇట్ ఈజ్గా క్లియర్గా కొలిచి చూపిస్తాను. అలా సైడ్లు రెండు కుట్లు వేసుకోండి. ఓకే, మధ్యలో ఒక మూడు కచకాలు పెట్టుకోండి సైడ్లో. ఓకే, మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ జాయిన్ చేస్తున్నా. చూడండి, మనం రెండు వైపులా నేను మార్క్ పెట్టేశాను యాజ్ ఇట్ ఈజ్గా. అది ఫ్రంట్ మార్కింగ్, ఇది బ్యాక్ మార్కింగ్. చుక్కలు చుక్కలుగా వచ్చేసినేమో బ్యాక్ మార్కింగ్, ఫ్రంట్ మార్కింగ్ వచ్చేసి మీకు బార్గో మార్కింగ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సారీ ఫ్రెండ్స్, చూడండి నేను సంఖం మళ్ళీ చూసుకోండి. నేను ఎక్కడ కూడా టేప్ పెట్టి కొలవను, ఓన్లీ చేయి ముందు వరకే కొలుస్తాను, చేయి లూజ్ వరకు. ఎందుకంటే మ్యాక్సిమం నేను మొత్తం మార్కింగ్స్ మొత్తం కటింగ్లోనే ఫిక్స్ మార్క్స్ వేస్తాను, అదే మార్కుల ప్రకారం మళ్ళీ స్టిచ్చింగ్ కూడా. ఎందుకంటే నా కటింగ్ చేసిన వాళ్ళకి కుట్టేయడం చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా అంత ఈజీగా మీకు అనిపిస్తుంది. సరే, నాకు వచ్చిన పనిని మీకు చూపించాలన్న ఆలోచనతో నేను మీకు ఈ ఛానల్ ఓపెన్ చేశాను. సాధ్యంత వరకు చూడండి, నాకు వచ్చింది మీకు నేర్పిస్తాను, నేర్చుకోండి, మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? కింద కూడా సమానంగా రావాలి, ఒకదానికొకటి ఎగస్ట్రాలు లేకుండా, ఎక్కువలు తక్కువలు లేకుండా చూసుకోండి. అగో మలిచేది కూడా చూడండి ఫ్రెండ్స్, సైడ్ మలిచేటప్పుడు గుంజి పెట్టవాకండి. చూడండి, నేను ఎక్కడ పట్టుకున్నానో చూసుకోండి. క్లాత్ కూడా నేను కింది పొర ఎక్కువ పట్టుకుంటున్నాను, పై పొర లూజ్గా వదులుతున్నాను. మీరు ఏదైనా గుంజి కుట్టేటప్పుడు చూడండి, ఎక్కువ శాతం మెలికలు మెలికలు తిరుగుతూ ఉంటాయి. ఆ మెలికలు మెలికలు తిరగకుండా అది జాగ్రత్తగా కుట్టాలి. సైడ్ కుట్ అనేది కంపల్సరీ. మీకు డ్రెస్కి ఏంటంటే అందంగా కనపడేది సైడ్ అన్నమాట. సైడ్ వేసుకోగానే ఏమవుతుంది, మనం మెలికలు మెలికలు తిరిగేటట్టు కుట్టామనుకోండి, ఆ రింకల్ రింకల్స్ ఏమవుతుంది అంటే సైడ్ మొత్తం ఇట్లా వంకలు వంకలు తిరిగినట్టు అనిపిస్తుంది, డ్రెస్ అంతా ఒక సైడ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకని మీరు దీన్ని సైడ్ జాగ్రత్తగా ఒక పావుంచి మందం మలిచేసి మళ్ళీ ఇంకో పావుంచి మందం ఎక్స్ట్రా మలుచుకోండి. ఒక హాఫ్ ఇంచ్కి తక్కువ ఉంటుంది, పావుంచికి ఎక్కువ ఉంటుంది ఆ పట్టి, సైడ్ పట్టి. ఎందుకంటే స్ట్రైట్గా వచ్చేటట్టు ప్రయత్నించండి, ఎందుకంటే సాగకుండా, ఎందుకంటే అది క్రాస్ కటింగ్ ఉంటుంది కదా, అక్కడ ఎట్లయినా కానీ ఆ క్రాసింగ్ ఉంటుంది కాబట్టి ఆ క్రాసింగ్లో మీకు సాగకుండా కుట్టడానికి ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లో సాగ, ఎందుకంటే సాగింది అనుకోండి ఫ్రెండ్స్, చూస్తానికి కూడా నీట్గా అనిపించదు, గలీజ్గా కనిపిస్తుంది. ఓకేనా? ఇక చూడండి, అది కుట్టాక అలా స్ట్రైట్గా ఉంటుంది, ఎక్కడ మీకు గింత కూడా ముడతలేదు. చూడండి, రింకలు మెలికలు రాలేదు. మళ్ళీ కుడతాను, చూసుకోండి ఒకసారి నేను ఎక్కడ ఏం పట్టుకుంటే ఎంత మలిచాను, ఎంత చేస్తున్నాను. నా ఏళ్ళ మధ్యలో నడుస్తుంటుంది ఫ్రెండ్స్, క్లాత్ ఏదైనా కూడా నా ఏళ్ళ మధ్యలోనే నడుస్తుంది. ఓకేనా? అట్లా గుంజొద్దు. ఓకే, ఓన్లీ ఒక పొర మలిచామా, రెండో పొర మలిచి అలా పెట్టేసినాం అంతే. ఓకే, ఇంకా అది గుంజాలి, పైది గుంజొద్దు. ఓకేనా? నేను కుట్టేటప్పుడు నా ఏళ్ళు ఒక ఏళ్ళు పైన బ్యాలెన్స్ చేస్తుంటే కింద ఇంకో ఏళ్ళు ఫ్రంట్ లాగుతూ ఉంటుంది, పై పట్టి లాగదు నా చెయ్యి. చూడండి, నా ఏళ్ళు రెండు ఏళ్ళు రెండు రకాలుగా నా రన్నింగ్ చేస్తుంటుంది నా ఆడ పని. దానివల్ల ఏంటంటే మీకు ఈజీ అవుతుంది, అంటే నేను కుట్టినట్టు కుట్టడం కొంచెం మీకు స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది, కానీ ప్రయత్నించండి ఫ్రెండ్స్. ప్రయత్నిస్తే రానంటూ ఏదీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? నేను మీ వెనకాల ఉంటాను, నేను ప్రతిదీ నేర్పిస్తాను, మీకు చూస్తూ ఉండండి. అన్నీ ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి, నేను ఎలా పట్టుకున్నాననేది కూడా మీకు అర్థమవుతుంది, కుట్టడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది, చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కుట్టడం చాలా ఈజీ, కటింగ్ చేసుకునేటప్పుడు ఆలోచిస్తూ ఉంటాం ఎక్కడ ఎంత పెట్టాలి, ఏం చేయాలి అది అనేది. మనం కటింగ్ ఫిక్స్ మార్క్స్ వేస్తాం కాబట్టి మార్కుల ప్రకారం కుట్టేస్తూ పోతాం. మనం ఎలాంటి వాళ్ళకైనా ఇచ్చేసానని బాబు ఇది కుట్టేయండి అంటే కుట్టేస్తారు, ఎందుకంటే మార్కుల ప్రకారం కుట్టడమే కాబట్టి. ఒక నెక్ ఒకటే కష్టపడతారు వాళ్ళు, మిగతాదంతా యాస్టేజ్గా తయారు చేయగలుగుతాం. అలాగే మన పని కూడా చేసేది ఎవరికైనా ఎదుటి వాళ్ళకి చాలా ఈజీగా అనిపించాలి. ఓకేనా? అదిగో సైడ్ వచ్చేసింది, ఇప్పుడు కింద కుట్టేస్తాను. ఇంతే ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. డ్రెస్ కుట్టడం కూడా చూపించాను నేను మీకు, ఎందుకంటే కటింగే చూపించాను ఎప్పుడు కాబట్టి కుట్టడం చూపించలేదు బోట్ నెక్ డ్రెస్సు. అందుకోసమని ఇప్పుడు మళ్ళీ కుట్టడం పెట్టాను డ్రెస్ ఇది. ఫ్రెండ్స్, కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటివి కావాలన్నా కానీ మీకు వీడియో తయారు చేసి పెడతాను. మీకేమన్నా
కొత్తగా చూసిన ఏమన్నా మీకు ఉంటే మోడల్స్ ఉంటే పలానా మోడల్ కావాలి సార్ అంటే నేను రెడీ చేసి పెడతాను, వీడియో తయారు చేస్తాను. మీకు ఏదన్నా మోడల్స్ కావాలనుకున్నా కూడా, నాకు తెలియని మోడల్స్ ఏమన్నా మీకు తెలిసిన ఏమన్నా ఉన్నా కూడా నాకు మెయిల్ చేయండి పలాంది అనేసి. నాకు ఫోటో ఉన్నా సరిపోతుంది, నేను ఎలాంటిదైనా తయారు చేసేంత శక్తి నాలో ఉంది. సరే, నాకు తెలిసినంత వరకు నేను మీకు నేర్పిస్తాను సాధ్యంతవరకు. అలా నీట్గా జాగ్రత్తగా కింద కూడా సాగకుంటాయి, కింద అడ్డం ఉంటుంది ఫ్రెండ్స్. మనం సైడ్ వచ్చేసాం క్రాస్ ఉంటుంది, కింద పట్టి వచ్చేసి అడ్డం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మీకు జాగ్రత్తగా అది సాగకుండా ఏ పని చేసినా కానీ మీరు సాగకుండా ప్రయత్నించండి. ఓకేనా ఫ్రెండ్స్? అలా మళ్ళీ ఒక పొర మలిచాను, రెండు పొరలు మలుస్తున్నాను. ఓకే, అలా రన్నింగ్ చేసుకోండి. చూడండి, నేను కింద పట్టుకుంటున్నాను, పై పట్టి ఈజీగా వదిలేస్తున్నాను. నేను మీరు అది అబ్జర్వేషన్ చేయండి నా ఏళ్ళని. ఓకేనా? అలా చూసుకుంటూ మీరు కుడుతూ పోండి ఫ్రెండ్స్. నా వీడియోని మీరు చూడండి ఒకసారి, చూస్తే మీకు ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఎలా కుట్టాను అనేది మీకు మైండ్లో ఉండిపోతుంది. ఆ తర్వాత మీరు మొదలు పెట్టండి, కుట్టడం అయినా కటింగ్ అయినా ఏదైనా నేను ఎక్కడ ఏం చేశాను అనేది ఫస్ట్ మీకు గైడ్నెస్ కోసం ముందుగా మీరు చూశారనుకోండి, అది మీకు మైండ్లో ఉండిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఒకటికి రెండుసార్లు చూడడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు, నాకు వచ్చే లాభం కూడా ఏమీ లేదు. ఎందుకంటే మీకు వచ్చే పని రావాలన్న ఆలోచనే తప్ప నాకు, నేను పని నా టైం వేస్ట్ చేసుకొని కూడా నేను ఒక వీడియో తయారు చేయాలంటే 4-5 గంటలు పట్టుద్ది. అందుకోసం అయినా కూడా నేను మీకు నేర్పించాలన్న కోరికతోటి అలాగని నేను రెడీ చేస్తున్నాను. చూడండి, జాగ్రత్త చూసి నేర్చుకోండి. ఇంకా మీకు ఏదైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీకు ఇంకా ఏ విధమైనా కూడా నేర్పించడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.